తిరుమలలో కాలినడకన కొండపైకి వెళ్తున్న భక్తులు మెట్టు మెట్టుకు భయంతో అడుగులు వేస్తున్నారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులు బిక్కుబిక్కుమంటూ అడుగులో అడుగు వేస్తున్నారు. నల్లటి ఎలుగును చూడగానే భక్తులు పరుగులు పెడుతున్నారు. అది ఎక్కడ తమపై దాడి చేస్తుందోననే భయంతో వణికిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ ఎలుగుబంటి కోసం అధికారులు గాలిస్తున్నా వాటి జాడ మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. చిరుతలు ఎలుగుబంట్లను బంధిస్తే నడక మార్గంలో ఆపరేషన్ క్లోజ్ అవుతుందని అటవీ అధికారులు భావించారు. అయితే ఎలుగుబంటి ఏమైందో మాత్రం ఇప్పటిదాకా చెప్పలేకపోతున్నారు. 4 చిరుతలను పట్టుకున్న అటవీ శాఖ ఎలుగుబంటిని మాత్రం పట్టలేకపోతోంది. శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గం 2 చోట్ల హడావిడి చేస్తున్న ఎలుగుబంటిని బంధించడం అటవీ శాఖ సిబ్బందికి సవాలుగా మారింది. ఎలుగుబంటి కోసం 4 బోన్లను వినియోగిస్తుండగా అటవీ శాఖ నుంచి 150 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ కోసం పనిచేస్తున్నారు. అయితే తెలివిగా వ్యవహరిస్తున్న ఎలుగుబంటి సిబ్బందికి దొరకకుండా వలలో చిక్కకుండా 2 నడక మార్గాల్లో సంచరిస్తూనే ఉంది. టీటీడీతో పాటు అటవీ శాఖ సిబ్బంది రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నా ఎలుగుబంటిని బంధించడం గగనమవుతోంది. ట్రాప్ కెమెరాల్లోనే కనిపించడమే కాదు, ఏకంగా భక్తుల ముందు దర్జాగా నడక మార్గంలో కనిపిస్తోంది. అయితే దొరకకుండా తప్పించుకుంటోంది. తిరుమల నడక మార్గాల్లో చిరుతల సంగతి సరే, ఎలుగుబంటి మాటేమిటన్న ప్రశ్న ఇప్పుడు భక్తుల్లో భయం పుట్టిస్తోంది.